నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ ఇంటర్మీడియట్ ఎంపీసీఏ కాదు ఏ గ్రూప్ అయినా మీరు సాఫ్ట్వేర్ అవ్వచ్చు అది ఎలాగో మీకు తెలుసా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆమోదం మరియు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థగా విశ్వాన్ని ప్రవేశపెట్టిన నాలుగు సంవత్సరాల బిఎస్ కోర్సు గురించి వివరించడానికి మనతో ఉన్నారు విశ్వాని అడ్మిషన్స్ డైరెక్టర్ శ్రీరామకృష్ణ చిన్నం గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ చాలా మంది ఇప్పుడు అంటే బిఎస్ కంప్యూటర్స్ గురించి వింటున్నాము అసలు బిఎస్ కంప్యూటర్స్ అంటే ఏంటి దీని డ్యూరేషన్ ఎలా ఉంటుంది దీని గురించి చెప్పండి సార్ నమస్తే అండి బిఎస్ కంప్యూటర్స్ ఇదే ఫోర్ ఇయర్ కోర్స్ అండి లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీ లాంచ్ చేశారు ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అడ్మిషన్స్ చేస్తున్నాం బిఎస్ కంప్యూటర్ ఫోర్ ఇయర్ కోర్స్ అండర్ ఉస్మానియా అఫిలియేషన్ అండి సో దాని అలాగే ఇందులో మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అంటే వెరీ గుడ్ దాని గురించి జనరల్గా ఇప్పుడు మనము బీటెక్ కంప్యూటర్ సైన్స్ చూస్తూ ఉంటాము బిఎస్సి కంప్యూటర్స్ అని డిగ్రీ కాలేజెస్లో చూస్తూ ఉంటాము బిఎస్ కంప్యూటర్స్ అనే ఈ ఫోర్ ఇయర్ కోర్స్ ఏంటి ఈ ఫోర్ ఇయర్ కోర్స్ వచ్చేసి ఇట్స్ ఏ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అండి జనరల్గా మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటే ఎలా ఉంటుందంటే ఈ కోర్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ ఎడ్యుకేషను మ్యాథమెటిక్సు స్టాట్స్ ఎకనామిక్సు ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అవుతూ ఉంటాయండి అండ్ ఇంటర్ డిసిప్లినరీ అంటే ఎలా అంటే ఈవెన్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగు బిగ్ డేటా ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఈ కోర్స్ని ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు రూపొందించారండి అలాగే అంటే ఈ కోర్సెస్ చేయాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏమి ఉంటే ఈ కోర్స్ చేయొచ్చు అంటే ఓకే మనకు కంప్యూటర్ సైన్స్లో కోర్స్ చేయాలి అంటే మనం ఎంపీసీ విద్యార్థులే అర్హులు అని ఇప్పటివరకు మనకు తెలిసిందండి జనరల్గా ఈ కోర్సు బిఎస్ కంప్యూటర్ కోర్స్ ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు బైపీసీ ఎంపీసీ ఎంఈసి సిఈసి ఈ నాలుగు కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులేనండి అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా కంప్యూటర్స్ లోకి ఎంటర్ కావచ్చు ఈ కోర్స్ ద్వారా ఓకే అంటే ఎలా అంటారు ఇప్పుడు మామూలుగా ఎంపీసి స్టూడెంట్స్ కి వాళ్ళకి ఫస్ట్ నుంచి అంటే మ్యాథ్స్ ఉంటుంది అటాచ్ ఉంటుంది ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి అసలు మ్యాథ్స్ గురించి పెద్ద ఐడియా ఉంది సో ఆ స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఇంకా వేరే గ్రూప్స్ కూడా ఇది చేయొచ్చు అని చెప్పేసి అన్నారు జనరల్ గా మనకు కావాల్సిన ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వేరండి కంప్యూటర్స్ ట్రావెల్స్ కావాల్సిన మ్యాథమెటిక్స్ వేరు సో ఆ రెండిట్లో వ్యత్యాసం లేకుండా మనం ఇంటర్మీడియట్ లో అందరికీ ఒకే మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తా ఉన్నాం ఈవెన్ దట్ హాస్ టు బి లుక్డ్ ఇన్ టు నౌ సో ఈ బిఎస్ కంప్యూటర్స్ పిల్లవాడికి అవసరమైన మ్యాథమెటిక్స్ మేము టెన్త్ బేస్ నుంచి తీసుకొస్తామండి ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ తో సంబంధం లేదు అలాగే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎంపీసీ కాకుండా మిగతా విద్యార్థులకి వాళ్ళకు అద్భుతమైన అవకాశంగా ఇది అనుకుంటూ ఉంటారంటే అది ఎలా అంటారు మీ మాటల్లో ఇప్పుడు మనకి జనరల్గా మనం ఒక ఎగ్జాంపుల్ అండి బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు బైపీసీ స్టూడెంట్స్ జనరల్గా నీట్ రాసుకొని ఎంబీబీఎస్ బీడిఎస్ హోమియోపతి అగ్రికల్చరు బీ ఫార్మసీ కోర్సెస్ కాకుండా వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ కొందరు బ బైపీసీ పిల్లలు ఏమవుతుందంటే జనరల్గా డాక్టర్ అయిదామని బైపీసీ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే కొంతమంది మ్యాథ్స్ రాక బైపీసీ తీసుకుంటారండి అలాగే బీఎస్సి కంప్యూటర్స్ అంటే ఇంజనీరింగ్ లో ఉంటుంది మనం జనరల్గా ఇంజనీరింగ్ లో బీఎస్సీ కంప్యూటర్స్ గురించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ గురించి ఈ బిఎస్ కంప్యూటర్స్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటారు ఇప్పుడు బీఎస్ కంప్యూటర్స్ లో సిలబస్ పరంగా దాన్ని ఎంత మంచిగా రూప రూపొందించారంటే ఇప్పుడు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే అండి బీటెక్ సిఎస్సి ప్లస్ బీబీఏ ఈస్ బిఎస్ కంప్యూటర్స్ దాదాపు ఒక రెండు గ్రాడ్యుయేషన్ కోర్సెస్ తో సమానం అండి మీరు కోర్స్ స్ట్రక్చర్ కనుక దాన్ని డీటెయిల్ గా పరిశీలిస్తే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు ఎకనామిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మార్కెటింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సో ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ బయటకు వస్తాడండి మల్టిపుల్ అంటే మల్టీ డిసిప్లినరీ కోర్స్ అందుకే అన్నామండి ఇందులో వాళ్ళు మేనేజ్మెంట్ చదువుతాడు మ్యాథమెటిక్స్ చదువుతాడు కంప్యూటర్స్ చదువుతాడు సో మరి ఇవన్నీ చదవాలంటే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా బ్రైట్ స్టూడెంట్ అయ్యి ఉండాలా లేదంటే మీ దగ్గరికి ఎలాంటి స్టూడెంట్ వచ్చినా కూడా వాళ్ళని దీనికి తగ్గట్టుగా మోల్డ్ చేయగలుగుతారా మంచి ప్రశ్న అండి బ్రైట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికే మేము సెలెక్షన్ పారామీటర్లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంటర్వ్యూ పెట్టామండి ఓకే సో ప్రతి విద్యార్థి మా సెలెక్షన్ పారామీటర్స్లో వచ్చేసి వాళ్ళు మా యాప్టిట్యూడ్ టెస్ట్ తీసుకోవాలండి యాప్టిట్యూడ్ టెస్ట్ తీసుకున్నాక వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ పెడతామండి ఎలా ఎలాంటి యాప్టిట్యూడ్ ఉంది ఈ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి సూట్ అవుతాడా లేదా అది చెక్ చేసుకొని మనం వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇంతకుముందు బిఎస్ కంప్యూ కంప్యూటర్స్ లాంటివి ఈ కోర్స్ లాంటివి మమ్మల్ని ఫార్ యూనివర్సిటీలో చూసాము ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చా ప్రపంచం మొత్తం అండి గ్రాడ్యుయేషన్లో మూడే మూడు టె టర్మినాలజీలు వాడతారండి బిఏ ప్రపంచం మొత్తం జనరల్గా ఈ బీటెక్ అనే టర్మినాలజీ ఏదైతే ఉందో ఓన్లీ మన ఇండియాలో ఉందండి ఇప్పుడు మనం ఫ్యూచర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో అన్ని గ్రాడ్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతాయండి సో దిస్ బిఎస్ కోర్స్ ఇస్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ ఎక్కడైనా ప్రపంచంలో ఏ యూనివర్సిటీస్కి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు ఏ ఎంఎన్సి కంపెనీలో అయినా జాబ్ కైనా అప్లై చేయొచ్చు ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనే టర్మినాలజీ వాడేది మనకు ఇండియాలోనే వాడతారండి ఓకే సో ఇప్పుడు ఈ కోర్స్ చేసిన స్టూడెంట్స్ దేనికైనా ఎలిజిబుల్ ఎంటర్ ఇప్పుడు ఫారెన్ ఎడ్యుకేషన్ కి దేనికోసం వెళ్ళాలన్నా గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలన్నా ఇప్పుడు మన ఈ కోర్స్ చేసిన విద్యార్థులు జనరల్ గా బీటెక్ సిఎస్సి చేసిన విద్యార్థులు అయితే ఎంఎస్ కి బయట యూనివర్సిటీస్కి వెళ్తారో యూకేకి వెళ్తారు యూఎస్ కి వెళ్తారు కెనడాకి వెళ్తారు యూరోప్ కి కంప్యూటర్ సైన్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పిల్లలు అలాగే ఈ విద్యార్థులు కూడా ఈఎస్ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్ కోర్స్ విద్యార్థులు కూడా టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా మనకి ఫారిన్ యూనివర్సిటీకి అన్ని ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు ఈ కోర్స్ ఆల్రెడీ ఐఐటి కాన్పూర్ ఐఐటి బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్స్ అంటారు ఐసర్ తిరుపతి ఐసర్ తిరువనంతపురం ఐసర్ కోల్కతా ఆల్రెడీ ఇన్ని నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ కోర్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి కోర్సును ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ఈ సంవత్సరం లాంచ్ చేస్తున్నారండి ఓకే అలాగే అంటే మనం ఫారెన్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే కరికులంలో కానీ కరికులంలో ఏం డిఫరెన్స్ ఉండదండి ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఈ కరికులం డిజైన్ చేశారంటే వీ విల్ బీ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ ఫారెన్ యూనివర్సిటీ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆర్ ద కరికులం ప్రాజెక్ట్స్ అన్ని కూడా అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు జనరల్ గా బీటెక్ చేసిన పిల్లవాడికి ప్రాజెక్ట్స్ ఉంటాయి ల్యాబ్ వర్క్ ఉంటుంది అది యాజ్ పర్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఉంటాయి ఈవెన్ ఈ బిఎస్ కంప్యూటర్ చేసిన విద్యార్థి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ ప్రకారం థర్డ్ ఇయర్ లో ఫోర్త్ ఇయర్ లో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి ల్యాబ్ వర్క్స్ ఉంటాయి అన్ని ఇంక్లూడ్ చేసి పెట్టారండి అలాగే చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు సో ఇది అయిపోయాక మనం వేరే దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఇంటర్ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళాలని అనుకోండి సో వీళ్ళు అలా వెళ్ళి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేయొచ్చండి లేకపోతే మన ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్ళి వీళ్ళు అన్ని ఐవీ లీగ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని వీళ్ళు ఎంఎస్ కంప్యూటర్స్ బయట యూనివర్సిటీస్లో కూడా చేయొచ్చండి ఓకే అలాగే జాబ్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్ గురించి ఇక్కడ నార్మల్ ప్లేస్మెంట్స్ కాకుండా గవర్నమెంట్ జాబ్స్కి అదర్ డిగ్రీస్ లాగానే ఇది కూడా ఉంటుందా ఎంతవరకు ఎలిజిబుల్ ఉంటుంది ఓకే ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మన యూపీఎస్సీ ఉందండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంది గవర్నమెంట్ జాబ్లో హైయెస్ట్ రిగార్డ్ ఉంటుంది దానికి మన ఐఏఎస్ ఐపీఎస్ రాసేవాళ్ళు దానికి ఎలిజిబిలిటీ పారామీటర్ లో ఎనీ గ్రాడ్యుయేట్ అని ఉంటుందండి ఒక ఎబీబీఎస్ డాక్టర్ రాస్తాడు ఒక ఎల్ఎల్బి లాయర్ రాస్తాడు ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ రాస్తాడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ అలాగే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కూడా ఆ కోర్స్ ఆ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అండి ఎనీ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అండి ప్లేస్మెంట్స్ అండి అంటే ప్లేస్మెంట్స్ అంటే ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ ఒక యూనివర్సిటీకి వెళ్తున్నారంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి 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 ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి విద్యార్థి అండి ప్రతి పేరెంట్ అండి ఎనీ ఏ కోర్స్కి వెళ్ళాలన్నా వాళ్ళు అవుట్ కమ్ గురించి కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారండి ఈ కోర్స్ చేస్తే మనకి ఎంతలాంటి ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ప్లేస్మెంట్ ప్యాకేజెస్ వస్తాయి ఎలాంటి కంపెనీస్లో ఈ ఉద్యోగం ఉంటుంది అనే దాని మీద చాలామంది క్వశ్చన్స్ ఉంటాయండి నేను దాని గురించి ఒక రెండు ముక్కల్లో క్లియర్గా చెప్తానండి జనరల్గా ఒక బీటెక్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్ ఆపరేషన్ లెవెల్లో హీల్ బీ ఏబుల్ టు ఆపరేట్ ఏ టెక్నికల్ టూల్ అదే ఒక బిఎస్ కంప్యూటర్ చేసిన విద్యార్థి టెక్నికల్స్తో పాటు మేనేజరియల్ స్కిల్స్ పెంపొందించి లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఒక కంపెనీని మేనేజ్ చేసే లెవెల్కి ఎదుగుతారండి జనరల్లీ ఈ బిఎస్ కంప్యూటర్ కోర్స్ విత్ ద మేనేజ్ టెక్నో మేనేజ్మెంట్ కోర్స్ అంటారు దీన్ని సో టెక్నికల్ సైడ్ వచ్చుకుంటూ వీళ్ళకి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థుల కన్నా ప్లేస్మెంట్స్లో ముందుంటారు బికాజ్ ఆఫ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకి ప్లేస్మెంట్ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి ఉంటుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను పదంగా చెప్పగలుగుతానండి వీళ్ళకే ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కన్నా ముందు బిఎస్ కంప్యూటర్స్ చేసిన విద్యార్థిని ఎనీ కార్పొరేట్ కంపెనీ వీళ్ళని తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకు ఉన్న ఫోర్ ఇయర్స్ ఎయిట్ సెమిస్టర్ కోర్స్లో వీళ్ళకు టెక్నికల్ స్కిల్స్ తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా లీడర్షిప్ ట్రైనింగ్తో పాటు ఉంటుందండి ఓకే అంటే చాలా ప్లేస్మెంట్ ప్యాకేజెస్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కన్నా ముందు మన కంప్యూటర్ పిల్లోడు ఉంటాడు ఎలాంటి డోకా లేదు ఈవెన్ ప్యాకేజెస్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కి మూడున్నర లక్షలు నాలుగు లక్షలు వచ్చింది అనుకుందాం స్టార్టింగ్ లో ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ దానికి పెచ్చుగా ఒక అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఓన్లీ నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ విద్యార్థులు వెళ్తారండి మిగతా వాళ్ళందరూ కాల్ సెంటర్స్ లో బ్యాక్ ఎండ్ ఒక ఇవాళ మార్నింగ్ వస్తా ఉంటే ఒకటి ఏదో వీడియో చూశానండి చదువుతున్న చదువుకున్న చదువుకి చేస్తున్న కొలువుకి కనెక్షన్ ఉంటుంది సంబంధం లేకుండా ఇప్పుడు అవుతుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేస్తాడు బీపీఓలో కాల్ సెంటర్ జాబ్ చేస్తూ ఉన్నాడు అండి అంటే ఎందుకు అందరు కూడా అంటే మంచి జాబ్లో సెటిల్ అవ్వలేకపోతున్నారంటారు మార్కెట్కి వీళ్ళ అవసరం ఉన్న సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఈ కోర్స్ ఇమిడించలేకపోతుందండి ఒక మూడు లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు బయటికి వస్తే అందులో ఒక యాభై వేల అరవై వేల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే డోమైన్ జాబ్స్ వస్తూ ఉన్నాయి మిగతా వాళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ దే బీన్ ప్లేస్డ్ బట్ వాట్ వేర్ దే ఆర్ ప్లేస్డ్ హౌ దే ఆర్ ప్లేస్డ్ వాట్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద జాబ్ ఇప్పుడు జనరల్ గా ఐ హడ్ ఇన్ సోడ్ సో ఎక్స్ కంపెనీ మనం ఉంటాం పిల్లల్ని వాళ్ళని మీరు క్లియర్ కట్ గా అడుగుతారు అక్కడ నాన్న నువ్వు ఏం పని చేస్తావు అని అడగండి నువ్వు ఏం పనిచేస్తావు అక్కడ నీ జాబ్ ప్రొఫైల్ ఏంటి ఇప్పుడు బయట బయట కంట్రీస్ లో ఇదే జాబ్ చేయాలంటే దే హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటుంది సో ఇక్కడ వచ్చినాక మనం పదిహేను వేలు ఇరవై వాళ్ళని స్టార్ట్ చేపిస్తున్నాం బికాస్ ఇండియా చైనా బంగ్లాదేశ్ నేపాల్ ఇక్కడ లేబర్ చీప్ కాబట్టి ఆల్ ద కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్ టు దీస్ కంట్రీస్ ఫర్ ద బీపీఓ జాబ్స్ అండి దానికి మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు మన మెకానికల్ ఇంజనీర్లు మన సివిల్ ఇంజనీర్లు అప్లై చేస్తూ ఉన్నారు ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బీటెక్ సిఎస్ఈ అండ్ ఏ బీబీఏ ఫోర్ ఇయర్స్లో ఒక స్టూడెంట్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు మేనేజీరియల్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు బయటకు వచ్చేస్తాడు అందులో విశ్వవిశ్వాని ఇస్ ఏ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ బిజినెస్ స్కూల్ అండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్ స్కూల్లో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ టు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సో మేము ఎంత నిష్ణాతులు అయిపోయామంటే ఒక స్టూడెంట్ ఈవెన్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి ఆ పిల్లోడికి జాబ్ ప్లేస్మెంట్లో కావాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ వాళ్ళకి అవసరమైన సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కానీ వాళ్ళకి లీడర్షిప్ ట్రైనింగ్ కానీ త్రూఅవుట్ ద ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్ ఎయిట్ సెమిస్టర్ ప్రోగ్రాంలో ప్రతి సెమిస్టర్లో మేము వాళ్ళకి సంబంధించిన ఒక విద్యార్థి తనంతలు తనుగా ఎదగాలి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి సో ఓవరాల్ డెవలప్మెంట్ ఉన్నవాడే ఇప్పుడు కంపెనీస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న పిల్లలు వంద మంది అప్లై చేస్తారండి అందులో ఉద్యోగాలు ఉంటాయి పది సో పది ఉద్యోగాలలో వంద మందికి వెళ్ళి ఎవరిని తీసుకుంటారు సో లీడర్షిప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ పిల్లలకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కోడింగ్ చేయగలుగుతాడు వాడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాయగలుగుతాడు బట్ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పిల్లల్ని వాళ్ళు ఎక్కువ ముందుగా అబ్జార్బ్ చేస్తారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన పిల్లోడు లోవర్ లెవెల్లో డెవలప్మెంట్ సైడ్లో ఉంటాడండి టీమ్ లీడ్లో కానీ మేనేజర్ లెవెల్లో కానీ పైకి వెళ్ళాలంటే వాడికి మేనేజరియల్ స్కిల్స్ కావాలి అందులో ఈ కోర్స్ రూపొందించారండి బైపీసీ పిల్లలు వాళ్ళకి ఉన్న రెగ్యులర్ నీట్లో ఉండే మెడికల్ కోర్సెస్ కానివ్వండి అగ్రికల్చర్ కోర్స్ కానివ్వండి ఫార్మసీ కోర్స్ కాకుండా వాళ్ళు ఒక నిరాశ నిస్పృహలతో ఉంటారండి సో వాళ్ళు నేను ఒక కంప్యూటర్ కోర్స్ ఎందుకు చేయలేకపోయాను అని దానికి సమాధానమే బిఎస్ కంప్యూటర్స్ కోర్స్ అండి బైపీసీ పిల్లలకి జనరల్లీ ఐ బీయింగ్ ఏ బైపీసీ స్టూడెంట్ మనం జనరల్గా ఒక బైపీసీ పిల్లల్లో యాటిట్యూడు బిహేవియరు క్యారెక్టరు డిసిప్లిను హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఎప్పుడైతే వా ఆ స్టూడెంట్ బైపీసీ చూస్ చేసుకున్న వా చూస్ చేసుకున్న నెక్స్ట్ డే నుంచి ఈవెన్ ఏ టీచర్ ఇన్ ద కాలేజ్ ఆర్ మదర్ అండ్ ఫాదర్ ఎట్ హోమ్ నానా ఇది ఒక పెద్ద యజ్ఞము నువ్వు ఇది చేస్తేనే ప్రపంచం అవుతుంది ఒక ఎంపీసీ పిల్లోడు చదివినట్టు నువ్వు చదవకూడదు నువ్వు చాలా కష్టపడాలి నీ డిసిప్లిన్ చాలా ఉండాలని పెంపొందిస్తారు అలాంటి పిల్లలు కనుక నా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి వస్తే ఇంకొకటి బిఎస్ కంప్యూటర్స్ చేసిన విద్యార్థులకి ఈ సాఫ్ట్వేర్ సైడ్లో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయండి సో వాళ్ళకి లైఫ్ సైన్స్ ఉన్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో లైఫ్ సైన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయండి వాళ్ళ ఈ బైపీసీ చేసిన పిల్లలకి ఈజీగా అర్థమవుతారు సో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టు హెల్త్ కేర్ ఇండస్ట్రీ హాస్పిటల్ ఇండస్ట్రీ బిఎస్ కంప్యూటర్ సైన్స్ బైపీసీ స్టూడెంట్ ఇన్ టు హెల్త్ కేర్ ఇండస్ట్రీ మంచి బెటర్ కాంబినేషన్ అండి ఓకే కంప్యూటర్స్ చేయాలనుకునే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేము మా వెబ్సైట్లో అండి ఆన్లైన్ అప్లికేషన్ పొందుపర్చామండి బిఎస్ చేయదలుచుకున్న పిల్లలు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే వి హావ్ ఎన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఇందాక మీరు అన్నారు ఎంత బ్రైట్ స్టూడెంట్ ఉంటేనే చేయగలుగుతారా ఎలాంటి స్టూడెంట్స్ మీరు తీసుకుంటారు కంపల్సరీ మనము పర్సనల్ ఇంటర్వ్యూలో మేము చాలా ఎక్కువ తర సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్లు చేసి పిల్లల్ని ఎవరైతే రైట్ స్టూడెంట్ షుడ్ కమ్ ఇన్ టు ద రైట్ కోర్స్ రైట్ కోర్స్ ఉండి రాంగ్ స్టూడెంట్ ఉన్న రాంగ్ కోర్స్ ఉండి రైట్ స్టూడెంట్ ఉన్నా మిస్ మ్యాచ్ అవుతుంది ఓకే అంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే కొన్ని ప్లేసెస్ లో చూసినట్టయితే వాళ్ళకి అడ్మిషన్స్ అయితే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళకి స్టూడెంట్ రావాలి అనే మాత్రమే కాన్సెప్ట్ ఉంటుంది మీరు అన్నట్టుగా వాళ్ళకి దేంట్లో ఏది వాళ్ళు సెట్ అవుతారు అని ఆలోచి కొంతమంది లేదండి బట్ మీ దగ్గర ఎలా ఉంటుంది లాంగ్ రన్ లో అండి ఇప్పుడు ఒక కాలేజ్ ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు మేము పెట్టినాము రెవెన్యూస్ ఆర్ డెఫినెట్లీ ద బేస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ బట్ ఏమవుతుంది అంటే లాంగ్ రన్లో ఒక స్టూడెంట్కి రాంగ్ కోర్స్ గైడ్ చేసామనుకోండి వాడి స్టూడెంట్ ది కెరియర్ ఫ్యూచర్ దెబ్బతింటుంది అలానే అదే ఎఫెక్ట్ ఇన్స్టిట్యూషన్ మీద పడుతుందండి రాంగ్ స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఈ విల్ నెవర్ అప్రిషియేట్ ద కాలేజ్ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఇన్ ఎనీ అదర్ కాలేజ్ ఈజ్ ఎట్ మేకింగ్ అడ్మిషన్స్ ఎట్ విశ్వవిశ్వాని ఐ ప్రౌడ్లీ అండ్ బోల్డ్లీ సే అవర్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ వర్క్స్

ఒక ఎంబీబీఎస్ చేద్దామనే స్టూడెంట్ని ఒక ఫాదర్ని కన్విన్స్ చేసి కనుక నేను నా బీఎస్ కంప్యూటర్స్లో పెట్టాను అనుకోండి దట్ స్టూడెంట్ విల్ బి అయబిలిటీ ఫర్ మీ ఫర్ ఫోర్ ఇయర్స్ ఆ స్టూడెంట్ నాకు ఎప్పుడైనా నేను ఎంబీబీఎస్ చేసేవాడిని అనవసరంగా నేను బీఎస్ లో వచ్చాను అనే డిస్కషన్స్ లో ఉంటాడు అండ్ అలానే ఉంటుంది సో రైట్ స్టూడెంట్ షుడ్ కమింగ్ టు ద రైట్ కోర్స్ రాంగ్ స్టూడెంట్ రైట్ కోర్స్ రావద్దు రైట్ కోర్స్ కి రాంగ్ స్టూడెంట్ రాకూడదు కరియర్ ప్లానింగ్ కరియర్ మ్యాపింగ్ చేయాలండి స్టూడెంట్ ఐక్యూ లెవెల్స్ స్టూడెంట్ ఈక్యూ లెవెల్స్ అండి ఎమోషనల్ క్వశ్చన్ లెవెల్స్ ఉంటాయి ఐక్యూ లెవెల్స్ ఈజ్ వాట్ యూ సీ ఆన్ యువర్ క్వశ్చన్ పేపర్స్ ఈక్యూ లెవెల్స్ ఈజ్ సంథింగ్ విచ్ యూ అండర్స్టాండ్ ఏ స్టూడెంట్ విన్ యూ టాక్ టీమ్ ఆ స్టూడెంట్కి కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని విషయాలు తెలియవండి సో దాంట్లో మనం కరెక్ట్ గైడెన్స్ లో మన అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ లో నిష్ణాతులైన ప్రొఫెసర్స్ ఉంటారండి కౌన్సిలర్స్ ఉంటారు ఒక పేరెంట్ వాకిన్ కాగానే వీ స్పెండ్ క్లోజ్ టు వన్ అండ్ హాఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ బెటర్ టు ద స్టూడెంట్ అవన్నీ తీసుకునే మనం ఒక స్టూడెంట్ ని అడ్మిషన్ ప్రాసెస్ లో ఓకే ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తుంటారు ముఖ్యంగా పిహెచ్డి చేస్తుంటారు చాలా మంది స్టూడెంట్స్ అలాంటి వీళ్ళు బీఎస్సి కంప్యూటర్ స్టూడెంట్స్ పిహెచ్డీ చేయొచ్చంట అండి బిఎస్ కంప్యూటర్స్ ఫోర్ ఇయర్ కోర్స్ అయిపోయిన వెంటనే మన ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ఎంఎస్ కోర్స్ చేస్తారు పీజీ అయిపోతుందండి దాని తర్వాత రెగ్యులర్గా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎలా అయితే పీహెచ్డీకి అప్లై చేస్తూ ఉంటారు ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ బిఎస్ కంప్యూటర్స్ చేసిన పిల్లలు ఎంఎస్ అయిపోయిన వెంటనే పిహెచ్డీకి అర్హులండి అంటే ఈ కోర్సు ఏ కోర్సుకు తక్కువ కాదు అనే దాన్ని పాయింట్ డ్రైవ్ చేయాలండి మనం ఈ బీబీఎస్ కోర్సు ఫస్ట్ టైం వింటున్నాము దీంతో గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా దీంతో పిహెచ్డీ చేయగలుగుతామా లేదా దీంతో మనం ఫారెన్ యూనివర్సిటీకి వెళ్తామా లేదా దీంతో కంప్యూటర్ సైన్స్ మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుందా లేదా ఈ ప్రతి క్వశ్చన్స్కి అన్నిటికీ ఎస్ అండి ఈవెన్ యూపీఎస్సి అండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్కి కి టెస్ట్ పెడతారో ఆ టెస్ట్ కూడా బీఎస్ కంప్యూటర్ స్టూడెంట్ ఎలిజిబుల్ అండి ఇంకా మించింది ఏం లేదు సో పైన చెప్పాను కింద అన్నీ ఉంటాయి మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏది వచ్చినా కూడా మనం ఈ కోర్స్ ఎలిజిబుల్ అండి ఇంకా ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్ళే టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ ఇయర్స్ స్టూడెంట్స్ ఫారెన్కి వెళ్ళాలంటే మన బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కన్నా టీ ఫర్ బిఎస్ కంప్యూటర్ కోర్స్ ఇస్ మోర్ ఓకే కోర్స్లో కూడా ఇండియాలో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అన్ని కోర్సెస్ ఫోర్ ఇయర్స్ అవుతాయి అన్ని కోర్సెస్ ఈ అన్నిచర్ చేంజెస్ అవుతాయి ఓకే ఓకే సో కంప్యూటర్స్ కోసం ఎందుకు చూస్ ఒక కొత్త కోర్స్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి అది ఎలా రన్ చేస్తారు ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా దాని తగ్గట్టు టీచింగ్ ఫ్యాకల్టీ ఉందా దాని తగ్గట్టు వీళ్ళ దగ్గర ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి దాని గురించి చాలా ప్రశ్నలు ఉంటాయండి విశ్వవిశ్వానిలో రూమ్ ఈజ్ టాప్ క్లాస్ అండి మనము ప్రతి స్టూడెంట్కి టీచింగ్ బ్లాక్ బోర్డు చాక్ పీస్ కాకుండా వీఆర్ యూజింగ్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ అండి ఒక సిక్స్టీ ఫైవ్ ఇంచ్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అండి

నేను ఇవాళ తీసుకున్న క్లాస్ని ఒక పిల్ల ఒక స్టూడెంట్ మిస్ అవుతాడు ఒక స్టూడెంట్ సరిగా విన వినడు ఆ రోజు సో వాళ్ళకి నేను తీసుకున్న సెషన్ మొత్తము వాళ్ళకి ఈమెయిల్లో వెళ్ళొచ్చండి ఓకే అంటే వెంటనే ఏది మిస్ అవ్వకుండా ఏది మిస్ అవ్వకుండా ఈ ఇంటరాక్టివ్ ప్యానల్స్ బోర్డ్స్తో పాటు మనం టీచింగ్ మెథడాలజీలో ఇంప్లిమెంట్ చేసామండి మన దగ్గర ట్వంటీ ఫోర్ క్లాస్ రూమ్స్లో ఈ ఇంటరాక్టివ్ ప్యానల్స్ జనరల్ గా ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అండి మాక్సిమమ్ గా ఫారిన్ యూనివర్సిటీస్ లో ఉంటాయండి కాలేజీకి వస్తే యాజ్ ఐ సెలెక్ట్ బెస్ట్ స్టూడెంట్ స్టూడెంట్స్ వాన్స్ ఎ బెస్ట్ కాలేజ్ సో బెస్ట్ కాలేజ్ కావాలన్నప్పుడు వాళ్ళ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అండ్ విశ్వవిశ్వాని ఈజ్ ఫిఫ్టీన్ ఎకర్ లష్ గ్రీన్ క్యాంపస్ అండి మీరు చూసారు కాలేజ్ విజిట్ చేశారు and wonderful experience they, they come to the college for experiencing a day not for attending classes and they have to come to the college and experience the campus and moreover education happens just 50% in the classroom and rest 50% is what happens outside the classroom inside the campus ఇంటరాక్షన్లో ప్రొఫెసర్స్ ఇంటరాక్షన్స్లో పియర్ ఇంటరాక్షన్స్లో ఫ్రెండ్స్ తో ఇంటరాక్షన్లో ఒక క్యాంటీన్లో ఇంటరాక్షన్లో ఇక్కడే ఎక్కువ నేర్చుకుంటారు దే లర్న్ బికాస్ దే గెట్ మెచ్యూర్ ఎనఫ్ ఇందాక నేను ఒకటి క్వశ్చన్ లో ఆన్సర్ చేసినట్టు ఐక్యూ లెవెల్ అండ్ ఈక్యూ లెవెల్ అని ఒకటి చెప్పాను ఐక్యూ లెవెల్ ఇస్ వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్ వాట్ యూ రైట్ ఇన్ ద ఎగ్జామ్స్ వాట్ యు వాట్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ యువర్ మార్క్స్ మెమోస్ ఎమోషనల్ క్వషంట్ అనేది ఇట్ ఇల్ యు లర్న్ విత్ ఎక్స్పోజర్ అండి అండ్ ఈ మధ్య ఎక్స్ ఎమోషనల్ కోషన్ పోయేసి ఎక్స్పోజర్ కోషన్ వస్తుందండి సో ద మోర్ యు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు పీపుల్ ద మోర్ యు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు యువర్ ప్రాబ్లమ్స్ యూ గెట్ అకస్టమ్ టు దెమ్ యూ నో హౌ టు సాల్వ్ దెమ్ సో ఇవన్నీ కూడా మన బిజినెస్ స్కూల్లో పిల్లలకి ట్రైనింగ్ ఇస్తామండి నైస్ అంటే ఓన్లీ చదివే కాకుండా చాలా నేర్చుకొని వస్తారు బయటకు వెళ్తారు విశ్వషన్ అదే చదువుకు నైంటీ పర్సెంట్ పిల్లలకి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ మార్క్స్ ఉంటున్నాయండి జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చేవరకి యు హ్యావ్ ద పీపుల్ ఊర్ కట్ ఓవర్ ద ఎడ్జ్ వాళ్ళు కావాలి చాలా విషయాలు చెప్పేస్తారు బీఎస్ కంప్యూ బిఎస్ కంప్యూటర్స్ వచ్చి ఎలా చూస్ చేసుకోవాలి ఏ స్టూడెంట్స్ చూస్ చేసుకుంటే మంచిదితో పాటుగా మీ దగ్గర విశ్వవిశ్వానిలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకు విశ్వవిశ్వాని చూస్ చేసుకోవాలనే విషయాలు కూడా చాలా క్లియర్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ స్టడీ గైడ్ స్టేచ్న్యూస్